అబద్ధపు హామీలు, అంకెల గరడితో తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని బీజేపీ ఎంపీ డీకే అరుణ అన్నారు. ఇచ్చిన ప్రతి హామీలో కోత పెడుతున్న కాంగ్రెస్కు చిత్తశుద్ధి ఉంటే కేటాయింపులతో సరిపెట్టకుండా పూర్తి స్థాయిలో రుణమాఫీ, రైతు బంధుతో పాటు ఇతర హామీలు అమలు చేయాలని డీకే అరుణ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులతోనే రాష్ట్రంలో ప్రతి అభివృద్ధి పని జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర బడ్జెట్లో అంకెల గరడి తప్ప చేసిందేమీ లేదని అరుణ విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వంలో నిధులే లేవు, రోడ్లకు మొత్తం కేంద్ర ప్రభుత్వం సిఆర్ఎఫ్ ప్రకటన నిధులు, వస్తున్న నిధులు వాటన్నిటి కూడా సద్వినియోగం చేసుకోవడానికి ఏ విధంగా మనం తెలంగాణలో అత్యధికంగా ఏ గ్రామాలకు రోడ్లు లేవో, ఇంతవరకు రోడ్డు సౌకర్యం అనేదే లేదు, అటువంటి గ్రామాలను గుర్తించి వాటికి రోడ్డు సౌకర్యాలు కల్పించడానికి ఏం చేయాలనేటువంటి విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన వదిలేసి ప్రజల లోపల తప్పుడు సంకేతాలను పంపే విధంగా కేంద్ర ప్రభుత్వం మీద ఈరోజు నిధులు ఇవ్వలేదు, నిధులు ఇవ్వడం తెలంగాణ పేరే నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రిని. ఇలాక వీళ్ళు బడ్జెట్ ప్రవేశపెట్టింది, ఆ బడ్జెట్ ప్రవేశపెట్టిన దాంట్లో అన్ని జిల్లాల పేర్లు వచ్చాయనక అన్ని జిల్లాకి ఇస్తున్నా అని చెప్పింది ఏమన్నా, ఈ జిల్లాకింత ఆ జిల్లాకింత రాసిచ్చింది ఏమైనా కాయక. కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాల యొక్క అవసరాన్ని బట్టి అక్కడ ఏ పథకాల కింద రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రపోజల్స్ ని కానీ రాష్ట్ర ఆయా